టీడీపీ అధినేత చంద్రబాబు ముందు పొత్తు కోసం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు ఉంచినట్లుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చంద్రబాబుకు మింగుడు పడకపోవచ్చు. పొత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెడుతున్న ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి మింగుడు పడే విధంగా లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి చంద్రబాబుకు తన పొత్తు అనివార్యమనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. పొత్తు పెట్టుకోవాలంటే తమకు ఎక్కువ స్థానాలు ఇవ్వాల్సిందేనని ఆయన అంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పొత్తు తమకు గౌరవప్రదంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అంటున్నట్లుగా చెబుతున్నారు. తాము రాష్ట్రం కోసం ఇది వరకు త్యాగాలు చేశామని, ఇప్పుడు ఇతరులు త్యాగాలకు సిద్ధపడాలని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని అన్నారు. నిజానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తుకు చాలా కాలం నుండి ఆసక్తి చూపుతున్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ కూడా కలిసి రావాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. అయితే బీజేపీ అందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు. దీంతో ఆయన బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అవసరమైతే బీజేపీతో తెగదెంపులు చేసుకుని టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడొచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీతో జనసేన పొత్తుకు కూడా అడ్డంకులున్నాయని చెబుతున్నారు. జనసేనకు 20 శాసనసభ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడినట్లుగా ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు అంతకు మించి డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు కీలకమైన ప్రతిపాదన చేసినట్లుగా కూడా చెబుతున్నారు. తమకు సగం శాసనసభ స్థానాలు ఇవ్వాలని, అంతేకాకుండా ముఖ్యమంత్రి పదవిని 2.5 ఏళ్ల చొప్పున పంచుకోవాలని పవన్ కళ్యాణ్ అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 2.5 ఏళ్లు చంద్రబాబు, మరో 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలనేది ప్రతిపాదన సారాంశం. ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియదు, అది నిర్ధారణ కూడా కాలేదు. అయితే ఆ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరిస్తారా అనేది మాత్రం అనుమానం. చంద్రబాబు తప్పకుండా తనకు ప్రధానమైన వాటా కావాలని అనుకుంటారు. తిరిగి తాను ముఖ్యమంత్రిని కావాలని కూడా ఆశిస్తుంటారు. అందువల్ల మొత్తం 175 స్థానాల్లో సగం సీట్లు జనసేనకు ఇవ్వడానికి అంగీకరించకపోవచ్చు. కనీసం 50 సీట్లకైనా పవన్ కళ్యాణ్ అంగీకరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. జనసేనకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి చెలరేగే అవకాశాలుంటాయి. అసంతృప్త నేతల వల్ల అసలుకే ఎసరు రావచ్చు. అందువల్ల పవన్ కళ్యాణ్ పెట్టే ప్రతిపాదనలు చంద్రబాబుకు నచ్చకపోవచ్చని భావించడానికి వీలుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుస సమావేశాలతో ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచేందుకు కూడా పవన్ కళ్యాణ్ తన సభల ద్వారా ప్రయత్నిస్తున్నారు. వరుసగా కాపు సామాజిక వర్గం నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాపులు ప్రధాన పాత్ర పోషించాలని కూడా ఆయన చెబుతూ వస్తున్నారు. తద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని పరోక్షంగా చెబుతున్నారు. కాపు సామాజిక వర్గం మద్దతు లేకుండా అటు వైసీపీ గాని ఇటు టీడీపీ గాని విజయాన్ని సాధించలేవని నమ్మకంగా చెప్పొచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ బంతిని చంద్రబాబు కోర్టులోకి పంపినట్లుగా తెలుస్తోంది.